ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త ఇజ్రాయేలును ఉద్దేశించి మాటలు పలుకుతున్నాడు. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడము. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము. నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయ్యున్నాడు. సైన్యముల అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అని. ప్రియులారా, ఆ దినము నా 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము నగును. ఇజ్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకే యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అని. ప్రియులారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు. మనుషుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు, అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలే అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు, అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్తగల స్త్రీ, భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకుని నన్ను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై
మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు అని, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు అని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను స్తుతించి సంతోషపడి ఉత్సహించి నిన్ను మహిమపరిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుషుల చేత విసర్జింపబడినను నీ దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు కృపచూపమని, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.